జనంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరిగింది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా తినే ఆహారంలో బ్రౌన్ రైస్ గురించి జనం ఎక్కువగా ఆలోచిస్తున్నారు మామూలు బియ్యం కన్నా బ్రౌన్ రైస్ తింటే మేలని అంతా భావిస్తున్నారు అయితే ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి లాభమా నష్టమా మరి దశాబ్దాలుగా తింటున్న తెల్ల బియ్యం వల్ల ఎక్కువ నష్టమా అన్న చర్చ మొదలైంది నిజంగానే రోజులు గడిచిన కొద్ది టెక్నాలజీలు పెరుగుతున్నాయి విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు వీలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో అంతా చెప్పుకుంటున్న బ్రౌన్ రైస్ తింటే లాభాలతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్లతో నష్టాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఇన్నాళ్ళు తెల్ల బియ్యం సన్న బియ్యం తినడం మానండి అన్న ప్రచారం మేరకు బ్రౌన్ రైస్ వైపు మళ్ళిన జనం ఇప్పుడు సందేహిస్తున్నారు నిజాన్ని తెలుగు రాష్ట్రాలలో అన్నమే ప్రధానమైన ఆహారం రోజుకు కావలసిన శక్తిలో డెబ్బై శాతానికి పైగా శక్తి అన్నం ద్వారానే మన శరీరానికి సమకూరుతుంది మన జీవితంలో అంతటి ప్రాధాన్యత కలిగిన అన్నాన్ని మన పూర్వీకులు ఇప్పుడు మనం తింటున్నట్టు మాత్రం తినలేదు వడ్లను నేరుగా దంచుకొని తినేవారు ఎందుకంటే అప్పటికి ఈ యంత్రాలు అందుబాటులో లేవు అందుకే ఇంట్లోనే దంచుకోవడం చేసేవారు దానివల్ల శరీరానికి వ్యాయామంతో పాటు అన్నంలో పోషక పదార్థాలు ఏవి నశించకుండా ఉండేవి ఎప్పటి నుంచైతే అత్యాధునిక రైస్ మిల్లులు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి బియ్యానికి పాలిష్ పెట్టడం అనే జాడ్యం మొదలైంది ప్రస్తుతం ఆ పాలిష్ పెట్టడం మరింత ముదిరిపోయి బియ్యాన్ని ముత్యాలా మెరిసేటట్లుగా చేసి మరీ అమ్మేస్తుంది నిజానికి అది పూర్తిగా పసలేని బియ్యం అంటున్నారు వైద్య నిపుణులు నిజానికి వడ్ల గింజ నుంచి తొక్క తీసిన బియ్యం ఎర్రగా ఉంటాయి ఈ ఎర్రటి బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పురుగు పడుతుంది అందుకే వాటిని తెల్లగా పాలిష్ పట్టి దాచుకునేటట్లుగా ఏర్పాట్లు వచ్చాయి ఇలా తయారైన బియ్యాన్ని అన్నంగా వండుకోవడం కూడా చాలా తేలిక అంతేకాదు అలా మెత్తగా ఉడికినా నమలకుండా మింగడం కూడా తేలికగానే ఉంటుంది అయితే బియ్యాన్ని పాలిష్ పడితే ఏమవుతుందో మీకు తెలుసా ఎర్రటి బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే ఆ మిల్లు ఆ బియ్యంపై ఒక పొరను చెక్కేస్తుంది ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును మొదటి పాలిష్ అంటారు ఈ పై పొరలో బియ్యంలో ఉండే అతి ముఖ్యమైన పోషక పదార్థాలు యాభై శాతం వరకు బయటకు వచ్చేస్తాయి ఆ బయటకు వచ్చేవి ఎంత విలువైనవో తెలుసా ఇందులో పన్నెండు రకాల బి విటమిన్లు విటమిన్ ఇ పీచు పదార్థాలు లిసిథిన్ లాంటివన్నీ ఉంటాయి వాటిని మనం మొదట పాలిష్ లోనే నష్టపోతున్నాం ఇలా మొదటి పాలిష్ లో అన్ని ముఖ్యమైనవి ఉన్నాయి కాబట్టి మిగిలిన తౌడును మందుల కంపెనీలు వారు కొనుక్కొని మందుల తయారీలో వాడుతున్నారు మొదటి పాలిష్ చేయగా వచ్చిన తౌడును బలం కోసమని పాలల్లో వాడే పౌడర్లలో ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలలో కలుపుతున్నారు వడ్లగింజపై మొదటి పాలిష్ చే పోగా వచ్చిన బియ్యం కొద్దిగా తెలుపుగా ఉంటుంది తప్ప పూర్తిగా తెల్లదనం ఉండదు అందుచేత ఇదే బియ్యాన్ని మళ్ళీ రెండోసారి పాలిష్ మరలో పోస్తారు దాంతో పెద్ద పొరను కూడా మిల్లి యంత్రాలు లేపిస్తాయి ఈసారి బియ్యం తెల్లగా ముత్యాల మెరిసిపోతూ వస్తాయి అయితే ఈ ప్రక్రియలో బయటకు వచ్చిన తౌడులో మరో ముప్పై శాతం పోషక పదార్థాలు ఉంటాయి ఈ పొడిని గేదెలకు ఆవులకు ఇతర పశువులకు చేపలకు రొయ్యలకు వేసే దానాలో ఉపయోగిస్తారు ఈ దానాను వాటికి తినిపించడం వల్ల పశువులు బలంగా తయారవుతాయి ఇక అన్ని పోను విలువలు తగ్గిపోయిన డబుల్ పాలిష్ బియ్యాన్ని మనం తింటున్నాం పైగా ఆ బియ్యాన్ని ఎక్కువ రేటు పెట్టి కొనేస్తుంటాం అక్కడే మన ఆరోగ్యానికి జరగాల్సిన నష్టం దశలవారీగా జరిగిపోయింది ఈ తెల్లటి బియ్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా తింటూ శరీరానికి నష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నాము అందుకే వైద్యులు మనం తినాల్సిన ఆహారం గురించి సలహా ఇచ్చినప్పుడు బ్రౌన్ రైస్ తినమంటున్నారు ఎందుకంటే అందులో ఏ నష్టం ఉండదు కేవలం వడ్లగించ తొక్క మాత్రమే తీయబడి ఉంటుంది దీనినే గోధుమ బియ్యం లేదా బ్రౌన్ రైస్ అంటున్నారు ఈ బియ్యం ఒకప్పటి దంపుడు బియ్యంతో సమానం దశాబ్దాలుగా తిన్న అలవాటు కారణంగా తెల్లటి బియ్యం అంటే చాలా మందికి ఇష్టం ఉండి ఉండొచ్చు కానీ ఆరోగ్యం అనే దృష్టి కోణంలో చూస్తే బ్రౌన్ రైస్ చాలా ఉపయోగకరం దీనికి కారణం బ్రౌన్ రైస్లో విటమిన్ బి వన్ ీ మరియు బి సిక్స్ పరిపూర్ణంగా ఉంటాయి ఇవే కాకుండా బ్రౌన్ రైస్ లో చాలా రకాలైన ఖనిజాలు ఇతర ఆరోగ్యకర తత్వాలు కూడా ఉంటాయి బ్రౌన్ రైస్ లో శరీరానికి మేలు చేసే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది దీనిలో లభించే అన్ని రకాల ఖనిజాలు ఫాస్ఫరస్ సెలీనియం మెగ్నీషియం కాల్షియం మ్యాంగనీస్ జింక్ ఐరన్ లాంటి ఖనిజాలు ప్రధానమైనవిగా ఉంటాయి బ్రౌన్ రైస్ తినడం వల్ల అందులో ఉన్న కాల్షియం మెగ్నీషియం మొదలైన ఖనిజ పదార్థాలు మన ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి పిల్లల్లో ఎముకలు పెరగడానికి కూడా అవసరమైన పదార్థాలు బ్రౌన్ రైస్లో ఉంటాయి పైగా ఉబకాయలు బరువు తగ్గడంలోనూ బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ చాలా సమయం వరకు ఆకలి వేయకుండా సహాయపడుతుంది అంతేకాకుండా ఇది మన శరీరంలో మెటబాలిజం కు సంబంధించిన క్రియలను కూడా ఉత్తేజపరుస్తుంది దీనిలో ఉండే మ్యాంగనీస్ కొవ్వు పదార్థాలను సంభ్లేషణ చేయడంలో ఉపయోగపడుతుంది పైగా గుండెకు ఎంతో మంచిది తెల్లన్నం తిన్నంత తేలికగా ఉండదు కాబట్టి బ్రౌన్ రైస్ అన్నాన్ని నెమ్మదిగా తినాల్సి ఉంటుంది పైగా కొద్దిగా తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది బ్రౌన్ రైస్ను మితంగా తీసుకోవడం వలన శరీరంలోని రక్తనాళలలో ఏర్పడే బ్లాక్లు నిరోధించబడతాయట అంటే ఒక రకంగా గుండెకు సంబంధించిన అనారోగ్యం కూడా దూరం అవుతుంది నాడి వ్యవస్థ కొరకు బ్రౌన్ రైస్లో సమృద్ధిగా ఉన్న మాంగనీస్ లాంటి ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి బ్రౌన్ రైస్లో ఉండే విటమిన్ బి మన మెదడును ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడుతుంది మెగ్నీషియం పొటాషియం కాల్షియంతో కలిసి నరాల కండరాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి వ్యాధి నిరోధకతను పెంచడంలో బ్రౌన్ రైస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి శరీరానికిది చాలా అవసరం క్యాన్సర్ ఉపశమనానికి కూడా బ్రౌన్ రైస్ ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది లుకేమియా కొలాన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి అనేక రకాల క్యాన్సర్లు చికిత్సలోనూ ఉపయోగపడుతుంది బ్రౌన్ రైస్ ను పరిమితంగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా తగ్గుతుంది బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ హానికర కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది పిల్లలకు బ్రౌన్ రైస్ అన్నం చాలా మంచిది ముఖ్యంగా మధుమేహ రోగులకు బ్రౌన్ రైస్ చాలా ఉపయోగకరం రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది నిదానంగా జీర్ణం అవుతుంది కాబట్టి బ్రౌన్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అందుచేత ఇది షుగర్ వ్యాధి గస్తులకు చాలా ఉపయోగకరమైన ఆహార పదార్థం అంటారు వైద్యులు మలబద్ధకం లాంటివి దూరం అవుతాయి అయితే బ్రౌన్ రైస్ కు సంబంధించి కేవలం ఒకే ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి ఇన్ని సుగుణాలున్న బ్రౌన్ రైస్ ని సరైన విధానంలో వండకుండా తింటే మాత్రం మంచికన్నా చెడే ఎక్కువగా ఉంటుంది బ్రౌన్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ భారీ స్థాయిలో ఉంటుంది అయితే పలు శాకాహార ఉత్పత్తుల్లోనూ ఈ యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది దీనినే ఫైటేట్ లేదా ఫైటిక్ యాసిడ్ అని అంటారు ఈ ఫైటిక్ యాసిడ్ ఆహారంలోని ఇతర ముఖ్యమైన ఖనిజాలను శరీరంలో కలవకుండా చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది ఈ విషయంలో పరిశోధనలు చేసిన హార్డ్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు ఓ రెమెడీ సూచిస్తున్నారు బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల కన్నా దానివల్ల మనం కోల్పోయే ఖనిజాల నష్టమే ఎక్కువ కాబట్టి దీనిని వండే విధానాన్ని తెలిపారు బ్రౌన్ రైస్ ను వండడానికి ముందు హై టెంపరేచర్ వద్ద మరుగుతున్న నీటిలో నానబెట్టాలని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల బ్రౌన్ రైస్ లోని కొన్ని సహజ ఫైటిట్లు తొలగిపోతాయి నానబెట్టిన బ్రౌన్ రైస్ ద్వారా తయారైన అన్నంలో ఫైటిక్ యాసిడ్ తక్కువ స్థాయిలో ఉంటుంది అయితే ఇంత చేసినా కొంత మిగిలి ఉండే ఫైటిక్ యాసిడ్ కారణంగా మనం తినే ఇతర ఆహార పదార్థాలలోని ఐరన్ని మనం నష్టపోవడం అనివార్యమవుతుంది అందుకే కొంత మోతాదులో ఎక్కువ మార్లు తినడం వల్ల కూడా ఈ సమస్యకు పరిష్కారం అంటున్నారు